రోజాక్ బాగా సినిమా యాక్టర్ కాబట్టి జనాల్లో గుర్తింపు ఉంది కాబట్టి తను టార్గెట్ చేయడం ద్వారా బాండావమ్మ అతి త్వరగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇలాంటి వాళ్ళు ఇనుమినార్లకు వెళ్తే రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు బోల్డ్ మంది ఆమెతో పాటు. కాపు కార్డు లేకపోతే కనుక బాండావమ్మకి ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయి ఉండేదా? భారతదేశ రాజకీయాలే కుల ప్రాతిపదిక మీద ఉన్నాయి. అల్ట్రాసెట్ మందుల వ్యవహారంలో పేర్ల రవి అనే అతను బాండావమ్మ ముఖ్య అనుచరుడు అవునా కాదా? వాళ్ళు చేసుకుంటున్న వ్యాపారంలో మాకే సంబంధం ఉంటుంది. ముఖ్యమంత్రికి దగ్గర అనే మాట మంచి చేస్తుందా లేకపోతే చెడ్డ పేరు తెచ్చిపెడుతుంది? ఏదేమైనా ఎన్ని పట్టించుకున్నాను ఖచ్చితంగా నా పని నేను చేసుకుంటూ వెళ్తాను.